इदिगो प्रस्तुतम आराधना होली लैंड पदव बृंदमंता देवमाता मरियम्मकु क्रीस्तु जन्मं गुरिंचिन शुभवचनं प्रवसिंचिन पवित्र स्थलमुलो उंडटं आहा एंत भाग्यं। గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై నీవు గర్భము ధరిస్తావనే స్థలం కూడా ఇదే। ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును। ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును। హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా। ఇదిగో ఇదే యోసేపు మరియలు నివసించిన గృహం। ఈ గృహంలోనే వడ్రంగి పని చేస్తూ తన కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన యోసేపు మరియలు మనందరికీ ఆదర్శప్రాయులు। ఈ గృహంలోనే యేసుప్రభు బాలుడుగా ఉన్నప్పుడు వడ్రంగి పనిలో తండ్రికి ఎంతో సహాయంగా ఉండేవారు। ఇదే గలిలయ సముద్రం। ఈ సముద్రంలోనే యేసు ప్రభు గాలివానను గద్దించి శాంతపరిచింది। అటువంటి ఈ ప్రశాంత వాతావరణములో ప్రకృతి ఒడిలో ఆ కృపామయన దీవెనలతో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ పదవ బృందం అంతా ఎంతో ఆత్మీయ తన్మయత్వంలో గడపడం నిజంగా ఎంతటి భాగ్యం।
బాలరమ్మ జాలరీ మా మంచి జాలరీ ప్రధాన జాలరీ ఏసేనమ్మ జాలరమ్మ జాలరీ మా మంచి జాలరీ ప్రధాన జాలరీ ఏసేనమ్మ ప్రధాన జాలరీ ఏసేనమ్మ హల్లెలూయా హోసన్నా హైలెసో ఏసన్నా జాలరమ్మ జాలరీ మా మంచి జాలరీ ప్రధాన జాలరీ ఏసేనమ్మ ప్రధాన జాలరీ ఏసేనమ్మ రాత్రంతా శ్రమ పడిన ఫలితమే లేకుండే సొంత ప్రయత్నాలన్నీ అక్కరకు రాకుండే రాత్రంతా శ్రమ పడిన ఫలితమే లేకుండే సొంత ప్రయత్నాలన్నీ అక్కరకు రాకుండే తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. మరి అటువంటి గొప్ప అద్భుతాలు చేసిన ఈ స్థలములో ఉండటం ఆహా ఏమి ఆనందం. ఆరాధన 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 ఇదే ఆనాటి యూదుల సమాజ మందిరం. ఇక్కడే వారంతా గుమికూడేవారు. ఇది ఆనాటి కపెర్నహూమ్. ప్రస్తుతం ఇది శిథిలమైపోయింది. నేటికీ పాత కూలిన గోడలను మనం చూడవచ్చు. చరిత్రకు తార్కాణంగా నిలబడిపోయిన ఈ దృశ్యం చరిత్రలో మిగిలిన సదృశ్యం. పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ వారికి మరి రెండు వందనాలు చెల్లిస్తున్నాము. బ్రదర్ పాల్ గారి వారి టీం కూడా నిండు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మహిమా స్తుతులు ఘనత కలుగునుగాక. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ పదవ బృందంలోని వారు 11 మంది దేవుని అంగీకరించి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా స్వీకరించి ఇదిగో ఈ విధంగా బాప్టిజమ్స్ పొందుతున్నారు. ఇది నిజంగా దేవునికి ఎంత మహిమకరం.
కానాను పట్టణములో యేసు మొదటిసారి అద్భుతం చేసి తన తల్లి ప్రేమకు సాదృశ్యంగా నిలిచారు. ఇదిగో ఇదే ఆ పవిత్ర పుణ్య స్థలం. అటువంటి ఈ పునీతమైన స్థలంలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ పదవ బృందము అందరూ ఈ స్థలాన్ని దర్శించటం నిజంగా ఓ మహాభాగ్యం. భార్యాభర్తలుగా వచ్చిన వారు మళ్ళీ తమ పెళ్లి ప్రమాణాలు చేసి పెళ్లి అనే బంధానికి నిర్వచనం పలికారు. మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై భర్తలైతే భార్యలని చెప్పండి, ఆ భార్యలైతే నా భర్త అని చెప్పండి. నా భర్తను గాను ఓకే చేసుకొని ఉన్నాను కనుక ఈ చొప్పున ఇక ముందును జరిగింతునని దేవుని ఎదుటను యేసు ప్రభువు వారు హాజరైన కానా ఊరిలోని వివాహము జరిగిన ఈ స్థలమునందు ప్రమాణము చేయుచున్నాను. ఇదే కర్మేలు పర్వతం, యెహోవా దేవుడు అగ్ని కురిపించిన ప్రదేశం. ఈ కర్మేలు పర్వత ప్రాంతాన్ని ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ పదవ బృందం అందరూ దర్శించటం ఎంతమందికి దొరికే అదృష్టం. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీరు ఉండాలంటే పాస్పోర్ట్ ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 7702774777, 7702777878. యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే. మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు, బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ పదవ బృందము అందరూ మధ్యధార సముద్ర తీరంలో